అండ్ ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్ మీకు అందించడానికి మా దగ్గర ఇంకో స్టూడెంట్ గ్యాంగ్ ఉన్నారు. వాళ్ళు రాబోతున్నారు చూడడానికి యాజ్ ఇట్ ఈజ్, మనలాగే స్టూడెంట్స్ లాగే ఉంటారు వాళ్ళు. ఓకే, లెట్స్ వెల్కమ్ దెమ్. ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు జయ హో జనతా. ఒక్కరు కాదు ఏడుగురు, దేవుడు పంపిన సైనికులు, సాయం చేసే సాయుధులు జయ హో జనతా. ప్రదీప్, ఇదేంటో తెలుసా? గ్యారేజ్, జనతా గ్యారేజ్. ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును. అరే టైర్ ఏం చేస్తాను చెప్ప ఒకసారి. వీడు అరే రే రే రే, ఉత్తి టైర్ కి నట్లు పోలి. అమ్మో, మీ గ్యారేజ్ మామూలు గ్యారేజ్ కాదురు. అది చూడాడు నట్టేరా, ఎందుకు చెప్తున్నావురా? జనాలు చూస్తున్నారు గ్యారేజ్ రావాలి కదా. ఆ బ్యాటరీ ఏదో పీకేయి. సత్యం గారు, సత్యం గారు, అన్నేం జరిగిందండి, కూతురు చంపేశారండి. మీరు ఎదురు చేయాలండి, చంపేశారండి కూతురండి. నీకు నేనున్నా, నీకు నేనున్నా. రా, ఎవడాడు చెప్పు. పానా రాత్రి మామూలుగా ఎంజాయ్ చేయాలన్నా. కాదు కాదు, ఇది క్యారెక్టర్ నిత్యమేనా సమంతనా? విలన్, విలనా? సారీ. పొద్దున కాలేజీకి వెళ్ళిన ఆడపిల్ల ఒక్క క్షణం ఆలస్యంగా వస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఆ తల్లిదండ్రులకి ఎలా ఉంటుందో తెలుసా? చాలా భయం భయంగా ఉంటుంది. అదే ఆడపిల్ల ఇక రాదు అని తెలిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఎస్, ఇది బోర్కి వచ్చింది. ఆడపిల్లల ప్రాణాలంటే అంత చులకనగా ఉందా నీకు? చూడరా, సత్యమన్నా ఏం చేస్తున్నావు? అర్థమవుతుందా అన్నా నీకు? అర్థమవుతుందా? వీడిని చంపింది నువ్వు కాదని ఒక్క మాట చెప్పు. ఆ అమ్మాయి ఎలా చనిపోయిందో, వీడు అలాగే చనిపోయాడు. అది యాక్సిడెంట్ అయితే ఇది యాక్సిడెంటే. వెళ్ళు. మంచితనానికి కొంచెం ధైర్యం కూడా కలిస్తేనే ఇలాంటి సమాజంలో బ్రతకగలం. వెళ్ళు. ఎవ్వరు ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు జయ హో జనతా. ఒక్కరు కాదు ఏడుగురు, దేవుడు పంపిన సైనికులు జయ హో జనతా. వీడే చేస్తాడు. అరే బ్యాటరీ వెనకాల ఏం చేస్తున్నారా? ఆయన చాలా కష్టంగా టైర్లు ఇరుక్కున్న రాళ్ళు బీగుతున్నాడు. నాకు ఇలాంటి ధైర్యం రావడానికి కారణం ఎవరో తెలుస్తా? ఏ సార్, టైర్లు రాళ్ళదా? ఆ ధైర్యానికి కారణమైన వాడు ఇప్పుడు వస్తాడు చూడండి. సాంగ్ సార్, డాన్స్ అయిపోతే హీరో ఎంట్రీ ఉందంట సార్. నేనే హీరో. ఓ, మీరేనా? సారీ సారీ. ప్రకృతి బాగుంటేనే మనం బాగుంటాం. ప్రకృతి ఎప్పుడు బాగుండాలి, నేచర్ ఎప్పుడు బాగుండాలి. ఈరోజు దీపావళి. ఇవాళ దీపావళి అయితే బుడగలు ఎందుకు తెచ్చావు? ఏం కాదు, అలా పూర్తిగా మారిన చూడండి. దీపావళి, 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 ఇలా ఇలా దీపావళి, దీపావళి. ఇంకోటి ఇంకోటి చూపిస్తా. ఇది బాగుంది. మీతో ఒకసారి మాట్లాడొచ్చా? నచ్చానా? నచ్చడమా?
అస్సలు నచ్చలేదు. నీకు బొత్తిగా టేస్ట్ లేదు. దీపావళి అంటే ఏం తెలుసా? ఫెచబుల్ ఆఫ్ లైట్స్. ఫెచబుల్ ఆఫ్ లైట్స్ ఏంట్రా? ఫెస్టివల్ కాదు, ఫెస్టిబుల్ ఆఫ్ లైట్స్. ఫెస్టిబుల్ ఏంట్రా? అదే ఫెస్టివల్. ఫెస్టివల్ అనుకుంటున్నాం కానీ ఫెస్టిబుల్ అది. ఫెస్టిబుల్ ఏంట్రా? ఈ రోజు కూడా అమ్మాయిలతో గొడవలా? అవును, ఈ సినిమాలో కోవైసర్ల గారు లేరు కదా. సమంత, సమంత, ఓ ఈవిడ కోవైసర్లా? నువ్వు నిత్య మీదరా? అమ్మా ఓకే, రెడీ రెడీ రెడీ. ఏంటి ఈ రోజు కూడా గొడవలు అంటున్నాడు, వెళ్ళిపోదాం. ఆగండి ఆగండి ఆగండి. ఏంటి బాబు, నీకు లవర్ కూడా ఉందా? ఏ ఉండకూడదా? ఫ్లవర్ అంటే ఇష్టం ఉన్నోడి లవర్ ఉండకూడదా? ఎలా భరిస్తున్నావమ్మా ఇతన్ని? వీడితో ఒక్కొక్క క్షణం ఒక్కొక్క యుగంలా ఉంటుంది తెలుసా? ఇలాంటి క్యాండిడేట్ తోనా? అంత బోరింగ్ అనుకుంటున్నా? ఈ రోజు వీకెండ్ మేము బయటికి వెళ్తున్నాం, కాల్ అంటే వచ్చి జాయిన్ కావచ్చు. అవునా? సరే వస్తాను. ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. సో నెక్స్ట్ ఏంటి? సప్లిమెంట్. సో టూర్ కి హైదరాబాద్ వెళ్ళాలి నేను. ఏ వద్దు, నాన్న ఒప్పుకోదా? నో, మీ డాడీ నువ్వే చెప్పు, నేను హైదరాబాద్ వెళ్ళాలి. చీ, వీడు ఎప్పుడు ఇంత ఏ మాట విన్నాడు పిచ్చోడు? ఆ చెల్లుడు అరకేండ్రా, ఇవి ఆర్డర్ ఆపేయండిరా, అర్థం కాదు చెప్తుంటే. చేయండిరా. ఆపాలి ఆపాలి ఆపాలి, త్వరగా ఆపాలి, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఆపేయమని చెప్పండి. జనాభా లెక్కల కోసం వచ్చాడు సార్. నా పేరు ఆనంద్, ఎన్విరాన్మెంట్ రీసెర్చ్. ఏం రీసెర్చ్? ఎన్విరాన్మెంట్ రీసెర్చ్. ఎన్విరాన్మెంట్, ఓకే, ఎన్విరాన్మెంట్ రీసెర్చ్. ఏం రీసెర్చ్? ఎన్విరాన్మెంట్ రీసెర్చ్. ఎన్విరాన్మెంట్ ఏంట్రా? ఎన్విరాన్మెంట్ విడదీసి చెప్పు. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? ఆగి నిన్ను అడుగుదాం, నువ్వు చెప్పు. ఎన్విరాన్మెంట్. అమ్మో, ప్రకృతి బాగుంటేనే మనం బాగుంటాం, కాబట్టి త్వరగా ఆపేయమని చెప్పండి. నేనెవరో తెలుసా? సత్యం, జనతా గారే సత్యం కొడుకునే. కొరటాల శివ గారు, మమ్మల్ని క్షమించవలసిన కోరుతున్నాం కొరటాల శివ గారు. నేను నేచర్ గురించి మాట్లాడుతున్నాను, నువ్వు ఎవరి గురించో మాట్లాడతావేంట్రా? నన్నే కొడతావు రే, మానా సంగతి చూసుకుంటారే, మనాన్ని సంగతి చూసుకుంటారే. రమ్మన్రా. దయచేసి తారకన్న ఇసుకిట్టు చూడకుండా ఉండాలని కోరుకుంటున్నాను నేను. ఏంటి జనతా గారు సత్యం గారు ఇక్కడికి వచ్చారు? నువ్వు ఆయన గ్యారేజ్కి వచ్చి ఆయన ఏంటి ఇక్కడికి వచ్చాడు అని అడుగుతావేంటి? సత్యం గారు ఏంటి మా కాలేజ్కి వచ్చారు? చదువుకుందామని. మనుషులకు కష్టం వస్తే తట్టుకోలేను నేను, మొక్కలకు కష్టం వస్తే తట్టుకోలేవు నువ్వు. వయసు అయిపోయింది కదా. ఇతను కదా సార్? ఇతనికి క్యారెక్టర్ నాగా. ఓ సార్. ఏంటో నిన్ను చూస్తుంటే ఒకప్పుడు నన్ను చూసినట్టే అనిపిస్తుంది. సో నీకు నచ్చితే రేపు పొద్దున మా జనతా గ్యారేజ్ గిరా. ఓం ధీరా నా 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 ధీర ధీరా నా, ఓం ధీరా నా 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 ధీర ధీరా నా, ఓం ధీరా నా ఓం ధీరా నా ధీర ధీరా నా. చాలా బాగుంది ప్రతిభన ముక్క. బాగుంది కానీ ఇందాక ఓపెనింగ్ సాంగ్ ఉంది చూడు ప్రణామ, అప్పుడు నువ్వే తెచ్చింది అది. బాగుంది జనతా గ్యారేజ్. ఇన్నాళ్ళు జనాల కష్టాలు ఈ జనతా గ్యారేజ్ తీర్చింది, ఇప్పటి నుంచి నువ్వు తీరుస్తావని నాకు నమ్మకం ఉంది. చివరిసారిగా జనతా గ్యారేజ్కి వచ్చి ప్రాబ్లం సాల్వ్ కాకుండా వెళ్ళినోళ్ళు ఎవరు? అజయ్. నమస్తే సత్యమన్న, నా పేరు వికాస్ అన్న, జిహెచ్ఎంసిలో యూడిసీగా పనిచేస్తున్నాను. ఎవరన్నా రూల్స్ రెగ్యులర్స్ పాటించకపోయినా సంతకం చేయను. ఈ మధ్యన కొంతమంది వచ్చారు కొత్త హాస్పిటల్ పెట్టడానికి, వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్ లేవు, మెజర్మెంట్స్ లేవు, కానీ హాస్పిటల్ పెట్టాలి, సంతకం పెట్టమన్నారు. నేను కుదరదని చెప్పాను. చంపేస్తాను బెదిరించారన్నా, ఇంటికి వెళ్ళారు. భార్య పిల్లల్ని చంపేస్తాను బెదిరించారన్నా, అయినా భయపడలా, సాయం కోసం మీ దగ్గరకు వచ్చానన్నా. మీరే చూసుకోవాలి. మోహన్, ఆనంద్, పద ఆఫీస్కి వెళ్దాం. నువ్వు ఆఫీస్ లో కూర్చొని పని చేసుకో, ఎవరు వస్తాడో నేను చూస్తా. గవర్నమెంట్ ఆఫీస్ ఇది. సంతకం పెట్టావా? సంతకం పెట్టడం కుదరదు,
ఏం రా ఎగస్ట్రా చేస్తున్నావు, కింద మనుషులు ఉన్నారు పంపిమంటావా? ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు పైకి రాకుండా ఉంటారా? ఒక్క 2 నిమిషాలు ఇళ్లతో మాట్లాడిన తర్వాత నీ దగ్గరకు వస్తా. ప్రదీపనా అన్న, ఇలాంటి గవర్నమెంట్ ఆఫీస్ లో స్పెషల్ ఏంటో తెలుసా? ఫ్యామిలీతో కన్నా ఇలాంటి తోటి ఆఫీసులతో మనం ఎక్కువ స్పెండ్ చేస్తాం. అలాంటి ఫ్యామిలీలో ఎవరికైనా కష్టం వస్తే మనం ఆదుకోవాలి. తోటి ఆఫీసర్ గా నేను ఆదుకుంటారా? ఆగు. అలాగే ఆ కుటుంబంలో ఒక్కరు కష్టం వస్తే సాయం చేయాలి, కానీ అడ్డుగా అడ్డు గోడగా నిలబడితే ఎలా రాధాకృష్ణ గారు? ఈ మొత్తం నాకెందుకు చెప్తున్నావు? ఎవడ్రాను బలవంతుడు బలహీనతని భయపెట్టి బతకడం ఆనవాయితీ, బట్ ఫర్ ఏ చేంజ్ ఆ బలహీనత ఎన్నికల కూడా బలం ఉంది. జనతా గ్యారేజ్. అంటే అక్కడ ముఖల కష్టం వస్తే ప్రాబ్లం సాల్వ్ చేసేవాడిని, ఇక్కడ మనుషులకు ప్రాబ్లం వస్తే సాల్వ్ చేస్తున్నా. నీ సెలవడికి ఎక్కడికి? ఇలాంటి మంచి కుటుంబాన్ని, ఇంత మంచి మనుషుల్ని వదిలిపెట్టి రావడం ఏంటి? రాలేదు. తెలుసుకో. ఏమంటున్నావు బుజ్జి? నువ్వు ఇప్పుడు ఏమన్నావు? అదే డెసిషన్ మీద ఉండు ప్లీజ్. నా మీద ప్రేమ ఉంది కదా? ఉంది. మీ కుటుంబం నన్ను ఎంతో ఘారంగా పెంచింది. ఎలా పెంచింది? ఘారంగా ఘారంగా పెంచింది. ఈ కుటుంబం లేకపోతే ఈ రోజు నా లైఫ్ లేదనిపిస్తుంది. నా మీద ఉన్న ప్రేమతో అడుగుతున్నాను, నీ ప్రేమను త్యాగం చేయవా ప్లీజ్. నీ సెలవడికి. నా ప్రేమను త్యాగం చేయలేనా? గుడ్ బై. సెలవడికి కదిలెడుతున్నా నా కలలన్నీ నీతో వదిలెడుతున్నా. ఒక టికెట్ సేఫ్. ఆనంద్, ఇదంతా నా కోసమా? అవును అవును పెద్ద. నెక్స్ట్ నిత్యం నేను ఎంట్రీ. ఆనంద్ హాయ్. హ్యాపీ సంక్రాంతి. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? ఏంటి జనతా గారేజ్ మొత్తం చెట్లతో నింపేశా? అంటే నేచర్ కదా, అంత బాగుంటే అందరు బాగుంటాం. నాకు తెలంగాణ సేకొద్దుల వేరుమాధవ్ లక్ష్మి సినిమాలో. అవును జనతా గ్యారేజ్ కి ప్రాబ్లమ్స్ తో వస్తే సాల్వ్ చేస్తారంట. అవును సాల్వ్ చేస్తాం. నీకేమైనా ప్రాబ్లమా? నాకు ఉంది. ఏంటి ప్రాబ్లం? దా చెప్తా. ఆ ఏంటి చెప్పు. డాడీ సార్, డాడీ మిమ్మల్ని సిగ్గుపడతారేంటి సార్? డాడీ ఆగమ్మ, మీ డాడీని పిలుస్తా. డాడీ డాడీ మామయ్య. డాడీ నేను ఈ అబ్బాయిని ప్రేమిస్తున్నాను, ఇతన్నే పెళ్లి చేసుకుంటా. ఏముంది అతనికి, ఉద్యోగమా సద్యోగమా? లేదు ప్లీజ్ డాడీ. మొక్కలు చెట్లు అని పడి తిరుగుతూ ఉంటాడు, నిన్నేం చూసుకుంటాడు. నువ్వు అను ఇగో వీడిని చేస్తాడు మొక్క చూడు. అరే నాకు ఈ అబ్బాయి నచ్చాడు డాడీ. ఓకే డన్, ఓకే డన్. బ్లెస్ మీ. నీ కర్మ. అరే రిపేర్ మధ్య వెళ్ళిపోయావు. తెలుగులో మీకు వందన సుప్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు. నేను పక్కా లోకల్, పక్కా లోకల్, నేను పక్కా లోకల్. నేను వాడే గాజుల్ కోకా రైకల్ అన్ని ఓర మాసు లెక్కల. నేను పక్కా లోకల్, పక్కా లోకల్, నేను పక్కా లోకల్. వెరీ వెల్ డన్, గుడ్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.